ఫ్యాషన్ అనేది మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర వచ్చేసి ఒక స్లిమ్మెస్ట్, లైటెస్ట్, అట్రాక్టివ్ అండ్ దట్ టు 5G అండ్ అంతేకాకుండా మీకు 120Hz స్క్రీన్తో పాటు 5000mAh బ్యాటరీతో పాటు మీకు ఇది వచ్చేసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం 14,000 నుంచి 15,000 మధ్యలో వస్తుంది. సో అదే మనకి iQOO G6. ఓకే, చెప్పిన అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది మాత్రం నేను ఇక్కడ కంక్లూడ్ చేయలేదు. ఇవన్నీ చెప్పాను కదండి, డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేయమాకండి. ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, వీలైతే రివ్యూ వరకు అయితే వెయిట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి ఛార్జర్ వస్తుంది అండ్ అలానే మనకి ఒక టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ పిన్, మొబైల్ కేస్ అండ్ ఆ తర్వాతకి వచ్చేసి మనకి మొబైలే ఉంటుందన్నమాట. ఇది అన్బాక్సింగ్, ఎక్కువసేపు మనం అన్బాక్సింగ్లో టైం వేస్ట్ చేయకూడదు కదా. సో మన నేను కొన్న వేరియంట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియంట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది వచ్చేసి మనకి 4+128GB వేరియంట్. ఇందులో మీకు 6GB కూడా ఉంటుంది, బట్ ఐ థింక్ సో వాల్యూ ఫర్ మనీ, ఎందుకంటే మనం 4 రోజులు రివ్యూ చేసి పంపించేస్తాం కాబట్టి, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి మనకి 6GB వేరియంట్ మనం ఇక్కడ చెక్ చేయం. ఎందుకంటే బడ్జెట్లో వచ్చేది మోస్ట్ ఆఫ్ దెమ్ కొంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 15,500 రూపాయలు ఉంది. ఒకవేళ మీ దగ్గర ఏమైనా HDFC కార్డు ఉంటే మాత్రం ఇది మీకు ఎఫెక్టివ్గా 14,000 రూపాయలకి అయితే వస్తుందన్నమాట చాలామందికి, బట్ మనకైతే రాలేదు. సో ఒకవేళ మీ దగ్గర HDFC కార్డు ఉంటే 14,000 చూడండి. బట్ నా రివ్యూ కానీ నా అన్బాక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా 15,500గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్లీ డిజైన్ల పరంగా బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే, సో గ్రే కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనం బ్లూ కలర్ చేస్తూ బోర్ కొట్టేసింది నాకు. సో గ్రే కలర్ అన్నమాట, ఒక బ్లూయిష్ టింట్లో గ్రే కలర్, చమ్కీగా అట్రాక్ట్గా ఉందని చెప్పొచ్చు చూడడానికి. బ్యాక్ అయితే కెమెరా మాడ్యూల్ యాజ్ యూజువల్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఇక ఫ్రేమ్ డిజైన్ విషయానికి వస్తే మాత్రం సైడ్ ఫ్రేమ్స్ వచ్చేసి మీకు ఫ్లాట్ డిజైన్తో వస్తున్నాయి. సో వన్స్ ఐఫోన్ 12 తర్వాత చేంజ్ అయిందో, ఇప్పుడు అన్ని మొబైల్స్ కూడా మీకు రీసెంట్గా రెడ్మీ నోట్ 11 ప్రో కానీ ఇది కానీ అన్ని మొబైల్స్ కూడా మళ్ళీ మనకి ఫ్లాట్గా అయితే వస్తున్నాయి. అండ్ ఆ తర్వాతకి మనకి మనం చూసినట్టయితే ఫ్రంట్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది మీకు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది, కింద చిన్న కూడా మనం చూసినట్టయితే కొంచెం దిగ్గానే ఉందని చెప్పుకోవాలి. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైడ్ కూడా ఎవ్రీథింగ్ కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ అనమాట. ఇది ఏ గ్లాస్ అనేది నేను ఎక్కడ వెతికినా నాకు దొరకలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు దొరికితే మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్లో షేర్ చేసుకోండి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షనా లేకపోతే వేరే ఏ గ్లాస్ అయినా వాడారా అనేది. అండ్ ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం మీకు 186 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం, ఏమేమి ఇచ్చారు పోర్ట్స్ ఎవ్రీథింగ్ అనేది. సో బాటంలో చూసినట్టయితే మనకి ముందుగా ఒక స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది మనకి బాటంలో వచ్చేసి. సో సింగిల్ స్పీకర్, స్టీరియో స్పీకర్ ఇచ్చుంటే బాగుండేది. సో ఒకసారి మనం ఈ స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది టెస్ట్ చేద్దాం. ఓకే, డీసెంట్ స్పీకర్స్, నాట్ ద గ్రేట్ ఆబ్వియస్లీ, నేనైతే అదైతే చెప్పగలను ఇనిషియల్గా. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ అలానే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ అయితే మనకి బటన్లో చూడడానికి ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉందన్నమాట, ఇది ఒక పెద్ద ఫీచర్ అయితే అయింది నా వీడియోస్. అండ్ ఇక టాప్లో చూసినట్లయితే మనకి సిమ్ ట్రే అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మనకి చూడడానికి ఉంది. అండ్ ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకో బటన్ కనుక మనం చూసినట్టయితే పవర్ బటన్. సో పవర్ బటన్లోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ అనేది పర్లేదు, యాక్యురేట్గా ఉంది. అండ్ దట్టు మీకు ఫాస్ట్గా కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే నథింగ్, చాలా ఫ్లాట్గా అయితే ఉంది. ఇకంటే మనకి ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే ఇక మెయిన్ మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి డిస్ప్లే అనమాట. సో చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ అనేది. డిస్ప్లే అనేది మనకి 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది. అమోలెడ్ అయితే కాదు, బట్ మీకు ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు డే టు డే యూసేజ్లో చాలా అంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. 401 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంది. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీరు ఆల్రెడీ చూసారు, నాట్ దట్ గ్రేట్, బట్ కన్సిడరింగ్ బడ్జెట్ ప్రైస్ పాయింట్ గుడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. బట్ నేను తోపు డిస్ప్లే అని అయితే చెప్పే అంత అయితే ఇందులో అయితే లేదు. అండ్ ఇక సన్ డోర్ విజిబిలిటీ ఎవ్రీథింగ్ కూడా మీకు రివ్యూలు అయితే ఎక్కువగా మాట్లాడతాను. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మొబైల్లో CPU ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దాని మీద ఒక వీడియో వస్తుందని నేను ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారా. సో ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్పడానికి అయితే వీడియో ట్రై చేస్తాను, అక్కడ నాకు డెడికేటెడ్ చేయడానికి కుదరలేదు. ఈ 695 చిప్ అనేది ఏంటంటే మీకు కొంచెం పవర్ఫుల్ చిప్, అంటే మీకు 750G వరకు అయితే మీకు మ్యాచ్ చేస్తుందన్నమాట. పర్ఫార్మెన్స్ అనేది పేర్లో తక్కువగా ఉన్నాయి, బట్ అక్కడ వరకు మాత్రమే. వన్స్ మీకు సపోర్ట్ విషయానికి వస్తే 695 అని పెట్టడానికి రీజన్ మనం చూసినట్లయితే 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ మనకి ఇందులో ఉండదు.
హెచ్డిఆర్ సపోర్ట్ చేయదు, అంటే హెచ్డిఆర్ వీడియోస్ ప్లే చేయడానికి అండ్ యూట్యూబ్లో ఈవెన్ మీరు 4K వీడియోస్ ప్లేబ్యాక్ చేయాలన్న మీకు ఉండదు. LPDDR5 ర్యామ్ కూడా మనకి ఇందులో యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఈ లిమిటేషన్స్ వల్ల ఈ ప్రాసెసర్ని కొంచెం తక్కువ రేట్లో అండ్ దట్టు తక్కువ నేమ్తో తీసుకొచ్చారు. దట్స్ ఇట్, అంతే. అండ్ ఇక ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మాత్రం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు 5G ప్రాసెసర్ అండర్ బడ్జెట్ ఈ ప్రైస్కి ఖచ్చితంగా గుడ్ అని చెప్పొచ్చు. దీని గురించి నేను వీడియో ఎండ్లో మాట్లాడతాను. సో ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడితే బాగోదు అనేది నా ఒపీనియన్. ఆ తర్వాత మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, నో సింగిల్ కెమెరా. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, F1.8 అపార్చర్తో వస్తుంది. రిమైనింగ్ రెండు కూడా డమ్మీ సెన్సార్స్, ఒకటి డెప్త్, ఒకటి మ్యాక్రో. సో నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి గురించి చెప్పడానికి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే వీడియోలు చూసుకోండి. అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్ నచ్చింది కదా, అందులో కెమెరా అయితే ఉంది కన్ను. ఆ కన్ను వచ్చేసి మనకి 16 MP అయితే ఉంటుంది, F2.0 అపార్చర్తో వస్తుంది. అండ్ ఇక కెమెరా షార్ట్స్ అయితే ఇక్కడ మీకు కొంచెం చూపిస్తాను. కెమెరా గురించి డెడికేటెడ్గా నేను రివ్యూలో మాట్లాడతాను. అఫ్కోర్స్ ఈ షార్ట్స్ చూస్తే మీకు ఒక ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. వీడియోలో అయితే స్టెబిలైజేషన్ అయితే నాకు అంత బెటర్ అయితే అనిపించలేదు. సో కంపేర్ టు రెడ్మీ నోట్ 11 ప్రో కానీ ప్రో ప్లస్తో కానీ పోలిస్తే అఫ్కోర్స్ ప్రైస్ గ్యాప్ ఉంది, బట్ స్టిల్ స్టెబిలైజేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫొటోస్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తాను, ఎక్స్పోజర్ ఎవరిథింగ్ చూసుకోవచ్చు. వైడ్ యాంగిల్ సెన్సార్ ఎట్లాగో మీకు ఇందులో చూడడానికి అయితే లేదు. సో రివ్యూలో ఖచ్చితంగా మాట్లాడతాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం నా పర్సనల్ సజెషన్, ఏ మొబైల్ కొనాలనుకున్నా రివ్యూ వర్క్ ఆగండి, ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూసాం, మేము చదివే స్పెసిఫికేషన్స్ వీడియో. అన్బాక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్పడం మాత్రమే, నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నేనే కాదు ఎవరు చెప్పినా సరే, అన్బాక్సింగ్ వీడియోస్ చూసి మొబైల్ కొన్నారంటే మా డబ్బులు పో మీ డబ్బులు పోతే అది ఒకటైతే గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా కెమెరా గురించి రివ్యూలు ఎక్కువగా మాట్లాడతాను. సో మీకు షార్ట్స్ చూశాక మీకు ఒక అంచనా అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇక యూఐ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది బ్లోట్వేర్ ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది. యూఐలో చాలా అంటే చాలా బ్లోట్వేర్ అయితే ఉంది, బట్ స్టిల్ మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు అన్ఇన్స్టాల్ యాప్ కొట్టేస్తే దట్స్ ఇట్, మీకు అన్ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. బ్లోట్వేర్ చాలా అయితే ఉంది, మీరు కొన్నా మీ ఇంట్లో వాళ్ళకి కొన్ని ఇచ్చినా సరే ఫస్ట్ బ్లోట్వేర్ అంతా అవసరం లేదంట, అన్ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఆండ్రాయిడ్ వర్షన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, ఒక మంచి విషయం. ఇక్కడ ఒక ఫోన్ ఉంది, ఈ ఫోన్ గురించి నేను రివ్యూలో మాట్లాడతాను. సో ఇందులో ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, 21,000 ప్రైస్. బట్ ఇది మీకు ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, 2 వర్షన్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో అదొక మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు. ఫంటచ్ OS తో వస్తుంది. ఫంటచ్ OS నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాక అఫ్కోర్స్ నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. అంతకుముందు ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో ఉండేది. ఇంతకుముందు ఒక 2 మొబైల్స్లో వాడాను నేను, వివో T1 ఇట్లాంటి. ఫంటచ్ OS గుడ్ బట్ ఇంకా 5 అయితే చేయొచ్చు. ఫంటచ్ OS 12 or 14 ఏదో వస్తుందన్నమాట, నేను ఎగ్జాక్ట్గా చూడలేదు. సో అది ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం 18 W ఇచ్చారు, 33 W ఇచ్చింటే బాగుండేది. బట్ కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్, యాజ్ యూజువల్ సేమ్ డైలాగ్, ఓకే 18 W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది, ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఎంత బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది రివ్యూలో మాట్లాడుకుందాం. అన్ని రివ్యూలో మాట్లాడితే ఏడేం చెప్తా ఉంటే అంతే బ్రదర్, మొబైల్ కొన్న ఫస్ట్ డే మనం ఏమి అడిక్ట్ అయ్యలేం కాబట్టి అది ఖచ్చితంగా మీరు రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ మొబైల్ రివ్యూ కోసం అప్పుడు కొనొచ్చా లేదని మీకు క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇక దీని యొక్క ప్రైస్కి 695 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు కదా, ఈ ప్రైస్కి జస్టిఫైన్ అయితే చెప్పగలను నేను. ఇప్పుడు రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మనం చూస్తే 5G ఫోన్ 21,000 రూపీస్ పెట్టారు, సేమ్ ప్రాసెసర్. అక్కడ ఎందుకు జస్టిఫై కాదంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేకుండా ఒక ఫోన్కి 21,000 అంటే నేను ఒప్పుకోను. ఈవెన్ దో 18,000 అయినా సరే నేను ఒప్పుకోను. హెచ్డిఆర్ సపోర్ట్ లేకుండా 4K ప్లేబ్యాక్, అట్లీస్ట్ వేరే వీడియోస్ 4K వీడియోస్ తీసుకొచ్చి OTG ద్వారా కనెక్ట్ చేసి ప్లే చేస్తే ప్లే చేయలేని ప్రాసెసర్ 15,000 వరకే ఆగిపోవాలి. ఈ ఫోన్కి జస్టిఫైడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, బట్ నాట్ ఫర్ దట్ మొబైల్. ఐ విల్ కమ్ తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుంది. ఇదే నా ఇనీషియల్ ఇంప్రెషన్స్, అయితే ఇంప్రెషన్స్ కూడా కాదు, జస్ట్ ఒకసారి అలా చూసి ఏదో చెప్పేశాను. రివ్యూ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇప్పుడే ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి, ఎందుకంటే మంచి మంచి డీల్స్ అయితే పెడుతూ ఉంటాం. నాట్ ఓన్లీ మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇవి కాదు, సో ఓవరాల్గా అన్ని డే టు డే యూసేజ్లో మనం యూస్ చేసే ప్రతి ఒక్క డీల్ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. తక్కువ ప్రైస్లో మీరు అక్కడైతే పర్చేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా వెళ్ళి టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫస్ట్ లింక్ ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.